సారి సాహెబ్ గారు, సాహెబ్ గారు ఒక్కసారి మీరు వాచ్ చేసి ఉంటారు. ఇందాక విజయమ్మ మాట్లాడిన సందర్భాన్ని మీరు చూశారు. అంటే వైఎస్ఆర్ సన్నిహితులు, అలాగే ఆయనతోటి ఆత్మీయంగా అసోసియేటివ్ ఉన్నవాళ్ళు, వాళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి వారితో అనుభూతులు పంచుకోవటం కోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను. కానీ మీరు చూస్తే మైనారిటీ ఓటు బ్యాంకులో ఒక స్ప్లిట్ తీసుకురావటానికి, పాకెట్ చేయడానికి, క్రిస్టియన్ ఓటింగ్ని ఎస్సీ ఎస్టీ ఓటింగ్ని పాకెట్ చేయడానికి, ఎందుకంటే ముస్లిం మైనారిటీ ఓటింగ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నుంచి మజ్లిస్ ఎలాగో ఎత్తుకుపోయింది, మిగిలిన క్రిస్టియన్ ఓటింగ్ని, ఎస్సీ ఎస్టీ ఓటింగ్ని, ప్రస్తుతం టీఆర్ఎస్తో అసోసియేటివ్ ఉన్న ఆ ఓటింగ్ని చీల్చడం కోసం వైఎస్ఆర్ టీపీ ఏర్పడిందనేది జనాంతికంగా వినవస్తున్న అభిప్రాయం. దానికి అంటే వైఎస్ షర్మిలకు ఉన్న నేపథ్యం కూడా ఆ రకమైన అభిప్రాయాలు రావడానికి ఊతం ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మైనారిటీ ఓటింగ్ని ఎఫెక్ట్ చేస్తే రేపు పొద్దున అవసరమైతే యూపీతో సేల్ అవటం, అంటే వీరు ఎన్ని సీట్లు గెలుచుకుంటారు, ఎన్ని ఓట్లు తెచ్చుకుంటారు అనే విషయం పక్కన పెడితే, ప్రభావశీల రాజకీయాలు నడపటానికి ఈ వేదికని వారు సమర్థవంతంగా, వైఎస్ఆర్ కుటుంబం నుంచి వచ్చిన వారు సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నారనే అభిప్రాయం విశ్లేషణ అయితే ప్రసాద్ గారు నేరుగా సూటిగా స్పష్టంగా తీసుకొచ్చారు. మీరు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు వాసుదేవ్ గారు, ప్రసాద్ గారు కొన్ని కీలకమైనటువంటి అంశాలు చెప్పుకొచ్చారు, అలాగే కృష్ణాంజనేయులు గారు కూడా కొన్ని కీలకమైన అంశాలు, అంటే డిఫరెంట్ డిఫరెంట్ కోణాల్లో వీళ్ళ యొక్క విశ్లేషణ ఉంది. మేమేమంటున్నాం అంటే ఇక్కడ అక్కడ యూపీఓతో కావచ్చు, బీజేపీతో కావచ్చు, అట్ ది సేమ్ టైం కేసీఆర్ గారికి కూడా వీళ్ళ వల్ల ఉపయోగం ఏమైనా ఉందేమో ఆలోచించవచ్చు కదా. ఎందుకంటే ఇక్కడ మొన్నటి దాకా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి విధానం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భుజాన చేతులు వేసుకొని తిరిగారు. కొన్ని సమస్యల వల్ల వాళ్ళు కొంచెం గ్యాప్ పెరిగింది. ఎందుకంటే మొన్న షర్మిలమ్మ గారు కూడా ఒక మీటింగ్ లో కూర్చొని కేటీఆర్ గారు అంటే ఎవరు, ఎవరు నాకు తెలియదు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారంటే, ఒక విధంగా వీళ్ళు కేసీఆర్ గారికి ఏమన్నా హిడెన్ గా సహాయ సహకారం అందిస్తున్నారేమో కూడా ఆ కోణంలో కూడా ఆలోచించాలి. ఇక్కడ ఇక మీరు మైనారిటీ ఓట్ల గురించి మాట్లాడారు, మీరు చెప్పింది వాస్తవమే. ఎందుకంటే గతంలో కూడా షర్మిలమ్మ గారు కానీ విజయమ్మ గారు కానీ వాళ్ళు తిరిగి మైనారిటీ ఓట్లు వాళ్ళ కళ్ళే తిప్పుకోవటానికి చాలా ప్రయత్నాలు చేశారు, ఇది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కూడా అదే సిచ్యువేషన్ అండి. అక్కడ కూడా ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉన్నటువంటి ఓట్లు, ఎందుకంటే ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ పార్టీలో అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా ఇందాక కొన్ని క్రియాశీలకమైనటువంటి మాటలు మాట్లాడారు వాళ్ళు కూడా. అంటే అక్కడ ఓట్లు బైఫ్రికేషన్ చేసుకొని క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు కూడా వాళ్ళ దగ్గరికి తీసుకోవాలి అనే ఉద్దేశంతో, అట్ ది సేమ్ టైం ఏంటంటే రెండు పడవల మీద కాళ్ళండి వీళ్ళు. ఆ ఉన్న సిచ్యువేషన్ లో ఎటైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పుకుంటా వచ్చారు, బీజేపీకి వెళ్ళొచ్చు, యూపీఏకి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ మూడో కోణం ఏంటంటే కేసీఆర్ గారికి న్యాయం చేసి ఆయన మెప్పు పొంది వీళ్ళ ఆస్తులు కాపాడుకోవాలనే కోణంలో కూడా వెళ్తున్నారేమో ఆలోచించాలి సార్ ఇక్కడ. ఎందుకంటే పదే పదే డెఫినెట్లీ, ఎందుకంటే అక్కడ ఉండే సమస్యలు, ఎక్కడ ఉండే సమస్యలు చూసుకుంటా వస్తూ ఉంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆస్తులు కాపాడుకోవటానికి ఇది ఒక నాటకమేమో చెప్పలేం కదా. ఎప్పుడు ఏ సమస్య వచ్చిందో, ఏ విధంగా వచ్చిందో. అదే విధంగా ది సేమ్ టైం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి మధ్య సఖ్యత కుదురుతున్నారేమో అది కూడా ఆలోచించాలి కదా. వాళ్ళిద్దరి మధ్య బాగా గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు మనం చూసుకుంటా వస్తున్నాం జల వివాదాల్లో కూడా పెద్ద ఎత్తున ఇష్యూలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ తగ్గిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మహిళల మీద కృత్యాలు జరగటం, అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద టార్గెట్ పెట్టడం, వాళ్ళ యొక్క వ్యాపారాలకు సంబంధించి వాటిని అంటే వాటిని కొల్లగొట్టడం, ఒక విధంగా చెప్పాలంటే వ్యాపారాలకు సంబంధించి ఇష్యూ చేస్తా ఉన్నారు. దీనిలో భాగంగానే ఏంటంటే రేపు తెలుగుదేశం ఆర్థికంగా నష్టపోతే ఇక్కడ ఆర్థికంగా బలహీన పడిపోయింది ఇక్కడ ఏపీలో. అదేవిధంగా అట్ ది సేమ్ టైం అక్కడ ఓటు బ్యాంక్ ద్వారా బైఫ్రికేషన్ చేసుకొచ్చి కేసీఆర్ గారికి ఏదైనా ఇష్యూ చేసేసి కేసీఆర్ గారికి సపోర్ట్ గా ఉండిద్దామో అది ఆలోచించాలి కదా. అంటే ఇటువంటి కోణాలు ఉన్నప్పుడు ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా చెప్పాలంటే ముస్లిం మైనారిటీ ఓట్లు కావచ్చు, క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు కావచ్చు, ఎక్కడేమో ఏపీలో ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ ఓట్లు వాళ్ళకు వచ్చే విధంగా నాటకాలు చేస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నామండి, ఎప్పుడైతే పవిత్రమైనటువంటి గ్రంథాలను చేతులు పట్టుకొని వెళ్ళి అక్కడ మాటలు మాట్లాడిందో దానివల్ల ఏమైందంటే అమాయకమైన ప్రజలు నమ్మారు, అమాయకమైన ప్రజలు నమ్మారు సార్. అదే విధంగా ఇదే పందాలో తెలంగాణలో వెళ్ళటానికి అవకాశం లేదు. కాబట్టి అక్కడ మూడో వైఖరితో వాళ్ళు ముందరకెళ్తున్నారు. ప్రతిదీ వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవటానికి విజయమ్మ గారు ఇందాక ప్రసాద్ గారు చెప్పుకుంటా వచ్చారు, ఎవరైనా గానీ వాళ్ళ పిల్లల్ని పొత్తిళ్ళలో పెట్టుకుని కాపాడుకుంటారని డెఫినెట్లీ చేస్తున్నారు. అంటే అక్కడ ఒక రాజకీయం, ఇక్కడ ఒక రాజకీయం. ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ కొన్ని కీలకమైనటువంటి అంశాలండి. ఇక్కడ షర్మిలమ్మ గారు మాట్లాడేటప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో అన్యాయాలు జరుగుతున్నాయి, ఇక్కడ స్పందించట్లేదు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇప్పుడున్న ప్రజాదరణకు సంబంధించి, ప్రజలకు సంబంధించి ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి. అదేవిధంగా నిరుద్యోగ యువకులకు సంబంధించి కూడా ఆమె కొన్ని కీలకమైనటువంటి మాటలు మాట్లాడారు. దానిలో భాగంగా ఆలోచించండి. ఎందుకంటే ఒకళ్ళ మెప్పు పొందటం కోసం అక్కడ నటిస్తున్నారు, ఇక్కడేమో జీవిస్తున్నారు. ఈ కోణంలో చూసుకుంటే ఈ నటిస్తాలు జీవిస్తాలు చూసుకుంటా వస్తుంటే
అంటే సాహెబ్ గారు, సాహెబ్ గారు ఒక్కసారి యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ద హిస్టరీ, అంటే తెలుగుదేశం ప్రభ అద్వితీయంగా అద్భుతంగా వెలిగిన రోజుల్లో చంద్రబాబు ఏ రకంగా ఢిల్లీలో చక్రం తిప్పుతూ వచ్చారు, ఏ పార్టీలతోటి అసోసైట్ అవుతూ వచ్చారు, చిట్ట చివరి నేషన్లో యూటర్న్ తీసుకుని కాంగ్రెస్ తోటి అసోసైట్ అయ్యి వస్తున్న తీరు. సో ఇవన్నీ రాజకీయ అనివార్యతలండి, అంటే విమర్శలు చేయటం కోసం విమర్శలు చేయటమే కానీ రాజకీయ అనివార్యత వచ్చినప్పుడు చంద్రబాబు ఏ రకంగా బీజేపీని వదిలేసి కాంగ్రెస్తో సెయిల్ అయ్యారనేది మీకు కళ్ళకు కట్టిన వాస్తవం. అటువంటి పరిస్థితే వస్తే దానికి ముందస్తుగా ఎటువంటి ప్రణాళికతో ఉండాలనే దానికి ఈరోజు ఈ సభ లేకపోతే ఈ సమ్మేళనం ఏర్పాటు చేసి ఉండవచ్చునేమో, ఆ రకంగా ఎందుకు ఆలోచించట్లేదు వాసుదేవ్ గారు? ఇక్కడ క్రియాశీలకంగా ఆలోచిస్తే ఏంటంటే, తెలుగుదేశం పార్టీకి బీజేపీకి ఎక్కడా వచ్చింది అంటే విభజన హామీలోని చట్టాలను అమలు చేయకపోవటం వల్ల వాళ్ళకి మాకు గ్యాప్ వచ్చిన మాట వాస్తవమే. అంటే ఆ రోజు కూడా ఏంటంటే కొమ్మనకే పొగ పెట్టారు, ఇది వాస్తవం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా రాజకీయాలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం చేయాలి, ఆయన ఒక దార్శనికుడుగా ఆలోచించాడు. కేంద్రం నుంచి విభజన చట్టంలోని హామీలు రావాలి, అదేవిధంగా ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచుకోవాలని చెప్పి ఆయన వ్యూహాత్మకంగా ముందరకెళ్ళాడు. దానిలో భాగంగానే కొంతమంది బీజేపీ పెద్దలకు ఇది నచ్చల, ఎందుకంటే ప్రాజెక్టులు తీసుకురావడం విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ చాలా ఇరుకుని పెట్టారు. అయినా కూడా ఆయన నిశ్చితంగా ఎప్పటికప్పుడు కేంద్రంతో సఖ్యత. సాహెబ్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. జనసేన నుంచి సుందర విజయ్ కుమార్ గారు లైవ్ లో కనెక్ట్ అయి ఉన్నారు. విజయ్ కుమార్ గారు అంటే ఈరోజు, విజయ్ కుమార్ గారు హోప్ యు ఆర్ బ్యాక్. ఈ రోజు జరిగిన సమ్మేళనంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పగానే, ఆమె విజయమ్మ గారు ఫోన్ చేసి చెప్పగానే కళ్ళ వెంబడి నీళ్లు తిరిగినాయి. ఆయన జీవితం తెరిచిన పుస్తకం ఆరోగ్యశ్రీ, 108, మైనార్టీ రిజర్వేషన్స్, జలయజ్ఞం, చాలా అంశాలన్నీ ఆయన స్పృశించుకుంటూ వచ్చారు. అంటే ఆయనతో అసోసియేట్ అయి ఉన్న వాళ్ళ ఆ ఎమోషన్స్ని చాలా ఖచ్చితంగా ఎగ్జిబిట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ని ఈరోజు విజయమ్మ ఏర్పాటు చేసి ఉంటారనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్న విషయం. నిర్దిష్టంగా బయటికి చెప్పడానికి అందరూ సుముఖంగా ఉండకపోవచ్చు, కానీ ఆల్మోస్ట్ సభకు అటెండ్ అయిన వాళ్ళందరినీ చూస్తే వైఎస్ఆర్కి బాగా క్లోజ్గా ఉన్న అసోసియేట్ అయిన వాళ్ళు, ఆయనతోటి సెయిల్ అయిన వాళ్ళు, పొలిటికల్ కెరియర్ మొత్తం ఆయన వెంబడి నడిచిన వాళ్ళే కనిపిస్తున్నారు. సో అంటే రకరకాల అనాలిసిస్ వస్తున్నాయి. మైనారిటీ ఓట్ బ్యాంకులో స్ప్లిట్ తీసుకురావటం ద్వారా అటు కేసీఆర్కి చెక్ పెట్టడం అనేది ఒక అనాలిసిస్ అయితే, సాహెబ్ గారి అనాలిసిస్ చాలా డిఫరెంట్గా ఉంది. వైఎస్ జగన్కు కేసీఆర్కి మధ్య ఉన్న ఆ గ్యాప్ని బ్రిడ్జ్ చేయడం కోసం ఈరోజు వైఎస్ఆర్ టీపీ ఏర్పాటు చేసి షర్మిల అయ్యి ప్రయత్నం చేస్తున్నారు, అందుకు విజయమ్మ తోడ్పడుతున్నారు అనేది సరే తెలుగుదేశం పర్సెప్షన్, సాహెబ్ గారి పర్సెప్షన్ చూస్తే పక్కన పెడితే అలాగుంది. ఒక పక్క నేషనల్ పొలిటికల్ సినారియోలో 2024లో సంభవించబోతున్న పరిణామాలన్నింటినీ బేరీజ్ వేసుకుని ముందస్తుగానే ఒక హోంవర్క్ చేసుకుంటూ ఒక పీఠిక రాసుకున్నారు, ఒక ప్రియాంబుల్ రాసుకున్నారు వైఎస్ కుటుంబం అనేది మరో అనాలిసిస్. మీరు ఎట్లా చూస్తున్నారు? విజయ్ కుమార్ గారు ఓకే, సిగ్నల్ కట్ అయినట్టుంది. ఒకసారి కృష్ణాంజనేయులు గారు చూస్తున్నాం కదా, మూడు రకాల విశ్లేషణలు, అంటే అటు మీరు ఇందాక చేసిన విశ్లేషణ, అంటే ఏ రకమైన ప్రభావం ఇమీడియట్గా ఉండకపోవచ్చు, అంటే ఈరోజు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం, కాకపోతే ఏదో రకమైన ప్రభావం జరగటానికి ఇది ఒక ప్రియాంబుల్ కావచ్చు, ఒక ప్లాట్ఫామ్ కావచ్చు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్న తరుణంలో, మూడు రకాల విశ్లేషణలు తెర మీదకి వచ్చిన తరుణంలో మైనారిటీ ఓట్ బ్యాంకులో స్ప్లిట్ తీసుకురావడం ద్వారా అవసరమైతే యూపీఏ వెంబడి లేదంటే ఎన్డీఏ వెంబడి వెళ్ళటానికి కావాల్సిన ఒక ఎక్సర్సైజ్ చేసుకున్నారు, దానికి ఈ వేదికని ఏర్పాటు చేసుకున్నారనేది మరొక విశ్లేషణ. మీరేమంటారు వాసుదేవన్ గారు? ఈ 4-5 రోజుల్లో విజయమ్మ గారి సమావేశానికి సంబంధించి అనేకమైనటువంటి రాజకీయ కోణాలను చర్చలు జరిగాయి, కానీ ఈ రోజున సివిఆర్ తీసుకున్నటువంటి మీది ఒక జాతీయ రాజకీయాల అంశం అనేటువంటిది ఒక భిన్నమైనటువంటిది. ఇది మీరు తీసుకున్నది రైట్ ఆర్ రాంగ్ అనేటువంటి అంశాలని మీ స్వేచ్ఛగా నేను వదిలిపెడుతున్నాను. నేను మీతో డిఫర్ అవుతున్నాను, దానికి కారణం ఏంటని నాది ఎస్టాబ్లిష్ చేసేటువంటి నేను నా ఉన్నటువంటి అభిప్రాయం చెప్తాను. నేను మీరు రాంగ్ అనుకో రైట్ అని నేను చెప్పట్లేదు. ఇక్కడ ఏంటంటే వాసుదేవన్ గారు, విజయమ్మ గారు రాజకీయాల్లో పాత్రధారే కానీ సూత్రధారి కాదు, ఇది మొదటి అంశం. రెండవది, అసలు విజయమ్మ గారు ఏదో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతారు అని అంటే చక్రం తిప్పడానికి ఆమె దగ్గర ఉన్నటువంటి పార్టీలు ఏమిటి? ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పార్టీ. మీరు ఆవిడ వైఎస్ఆర్ టీపీలో ప్రధానంగా ఇప్పుడు ఉన్నారు. వైఎస్ఆర్ సిపితో విజయమ్మ గారికి అసలు ఏ విధమైనటువంటి కనెక్టివిటీ ఇప్పుడు లేదు. ఒకటి,
రెండవ అంశం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు జాతీయ రాజకీయాల్లో ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు, భవిష్యత్తులో ఎలా వ్యవహరించాలి అనేటువంటి అంశాల్లో ఆయనకు ఒక స్పష్టమైనటువంటి వైఖరి ఉంది. ఆయన యొక్క రాజకీయ పరమైనటువంటి భవిష్యత్తుని స్పష్టంగా అంటే కృష్ణాంజనేయులు గారు మీరు చెప్పేది కరెక్ట్. నేను అనేది ఏంటంటే ఆ స్పష్టమైన వైఖరి ఉంది కాబట్టి ఆ వైఖరిలో భాగంగానే ఈ ఎత్తుగడ ఆయన తీసుకొని ఉండొచ్చు, తప్పే ఉందండి. ఒక అన్ని సందర్భాల్లో ఆయనే కథన రంగంలో ఉండక్కర్లా, తన సర్వసేనాధ్యక్షులని పంపించవచ్చు, ఒకసారి ఎత్తుగడల నిపుణులు వ్యూహకర్తల్ని పంపించవచ్చు. ఆ వ్యూహకర్తల్ని పంపించే క్రమంలో తన మాతృమూర్తినే ఆయన ఒక వ్యూహకర్తగా తెలంగాణ వేదిక తెలంగాణ గడ్డ మీద మలుచుకొని ఉండి ఉండవచ్చు. అంటే ఇన్ని రకాల విశ్లేషణలకు ఇక్కడ ఆస్కారం ఉంది. అంటే మీకు తక్షణమైన ప్రభావం ఇమీడియట్ రిజల్ట్ ఇక్కడ ఏమి కనపడదండి. బట్ ఒక ఎత్తుగడ వేసినప్పుడు మీరు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తున్న ఇంకో మాట చెప్పదలుచుకున్నా, తక్షణమైన రిజల్ట్ కోసం ఎవరు యాంటిసిపేట్ చేయలేరు. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డికి నిశ్చితంగా అభిప్రాయాలు ఉన్నాయి. చెప్పండి ప్రసాద్ గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్న ప్రమాదం లోంచి ఎలా సస్టైన్ అవ్వాలన్నది ఫస్ట్ ప్రాతిపదిక, రెండోది రాబోయే రోజుల్లో ప్రమాదాన్ని ఎలా నివారించుకోవాలన్నది సెకండ్ స్ట్రాటజీ. ఈ రెండింటి కోణంలోనే నేషనల్ పాలిటిక్స్ని అడ్రస్ చేయబడుతున్నాయి. అంతకుమించి ఇందులో ఈ వీళ్ళ దగ్గర ఉన్న నెంబర్ గేమ్లతో వీళ్ళేదో నేషనల్ రాజకీయాలు ఏదో శాసించేస్తారు ఇలాంటి విషయాలు కానే కాదు, వీళ్ళ ప్రాబ్లంలు వీళ్ళు ఎలా ఓవర్కమ్ చేయడానికి ఏ విధమైన వేదికలను వాడుకుంటున్నారు అన్నదే చర్చనీయాంశం. ఇది గమనించండి, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే వాసుదేవన్ గారు, ఇక్కడ ఈ రోజు జరుగుతున్నటువంటి విజయమ్మ గారు వైఎస్ఆర్ సంబంధించినటువంటి ఆప్యులతో జరిగినటువంటి సమావేశం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము వాళ్ళ కుటుంబంతో చాలా మందికి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబం వైఎస్ఆర్ గారు రాజకీయాలను చాలా మంది కూడా దీన్ని అంగీకరిస్తున్నారు. ఆ యొక్క బలము మా కుటుంబానికి ఉంది అని చెప్పటం ద్వారాగా ఎక్కడైతే వైఎస్ షర్మిల గారు వైఎస్ఆర్ టీపీని ప్రారంభించి ఈ రోజున ఆశించిన ఫలితాలను సాధించలేకపోయారో అక్కడే కొంత ఆవిడకి బలం చేకూర్చే విధంగా ఈ సమావేశం జరుగుతుంది అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి అంశము. దీనికి ఎవరికైతే ఈ వైఎస్ఆర్ టీపీ వల్ల నష్టం జరుగుతుందో వాళ్ళు గుర్తించారు. ఈ సమావేశం యొక్క నష్టాన్ని గుర్తించారు. ఈ సమావేశం ఎవరికి నష్టపరుస్తుందో వాళ్ళు గుర్తించారు. వాళ్ళు ఎవరు అనంటే తెలంగాణలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది షర్మిల గారి పార్టీ వల్ల. అందుకనే ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు హాజరవడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళు స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. ఆ విధమైనటువంటి ఆదేశాలు కూడా వాళ్ళ పార్టీలో ఇచ్చారు. రెండవది మీరు చెప్పినటువంటి ఒక అంశంలో ఏంటంటే మైనారిటీ ఓట్లు. ఈ మైనారిటీ ఓట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్ టీపీ షర్మిల గారి పార్టీ ద్వారా చీల్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంఐఎం కు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మాకు రాజశేఖర రెడ్డి గారితో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ఈ సమావేశానికి హాజరు కావటం లేదని చెప్పేసి ప్రకటించారు ఎంఐఎం పార్టీ వాళ్ళు కూడా. అదే విధంగా ప్రకటించినప్పటికీ ఒక నిమిషం కృష్ణాంజనేయులు గారు, అలా మైనారిటీ ఒకటే కదా, అలా ప్రకటించినప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. చాలా ఆయన తన అసోసియేషన్ వైఎస్ఆర్తో ఉన్న అసోసియేషన్ గుర్తు చేసుకున్నారు, ఆయన పథకాల గురించి కూడా చెప్పుకొచ్చారు. ఇక్కడ మైనారిటీ అంటే కేవలం ముస్లిం అనేది మాత్రమే గమనించకండి, మైనారిటీలో ఇప్పుడు క్రిస్టియన్ మైనారిటీ కూడా ఉంది, దళితులు ఉన్నారు. దళితులు క్రిస్టియన్ మైనారిటీల ఓట్ బ్యాంకును చీల్చడం అనేది వైఎస్ఆర్ టీపీ ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకొచ్చింది. ఆమె గెలవకపోవచ్చు, ఆమె పార్టీ గెలవకపోవచ్చు, కానీ ఇతర పార్టీల గెలుపోటములను వైఎస్ఆర్ టీపీ ప్రభావితం చేస్తుందనే బలమైన సిగ్నల్ని చాలా ప్రస్ఫుటంగా పంపిస్తూ వస్తున్నారు. ఆ పంపిస్తూ వస్తున్న దాని ప్రక్రియ కొనసాగింపే ఈరోజు జరిగిన సభలాగా ఎందుకు చూడకూడదు? అంటే మీరు చెప్పిన విశ్లేషణతో నేను ఏకీభవిస్తున్నానే. ఇప్పుడు మీ మాట నేను ప్రస్తావన చేస్తాను. కరెక్ట్ గారు కరెక్ట్ గా లైన్ లోకి వచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో రానున్నటువంటి ఎన్నికల్లో అక్కడ ఉండేటువంటి అసెంబ్లీకి జరిగేటువంటి ఎన్నికల్లో ఏ పార్టీ గెలవటానికి వైఎస్ఆర్ టీపీ ఉపయోగపడబోతుంది, ఏ పార్టీ గెలవటానికి వైఎస్ఆర్ టీపీ ఉపయోగపడబోతుంది అనేటువంటిదే భవిష్యత్తుకు సంబంధించినటువంటి రాజకీయాలు. అదే కానీ లేకపోతే వైఎస్ఆర్ టీపీ షర్మిల గారి పార్టీ వల్లే వీళ్ళే ఒకళ్ళు అధికారంలోకి తెస్తారు, ఒకళ్ళు ఓడించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయని నేను అనుకోవటంలా, కానీ వీళ్ళ ప్రభావం ఎంత కొంత ఉండబోతుంది. అందుకనే వీళ్ళ వల్ల నష్టం జరిగేటువంటి వాళ్ళు క్లారిటీగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి నష్టం జరగబోతుంది. అదే విధంగా ఎంఐఎం కు సంబంధించినటువంటి అదే విధంగా మన టీఆర్ఎస్ కు లాభం ఉంటుందా లేకపోతే బీజేపీకి లాభం ఉంటుందా, లేకపోతే టీఆర్ఎస్ కు నష్టం ఉంటుందా బీజేపీకి నష్టం ఉంటుందా, ఎవరిదనేటువంటిది రేపొద్దున భవిష్యత్తులో అసలు వీళ్ళ వెనక ఉండేటువంటి వాళ్ళు ఎవరనేటువంటిది కూడా భవిష్యత్తులో తేలబోతుంది అనేటువంటి అంశాన్ని నేను స్పష్టం చేయదలుచుకున్నాను.
మీరు విజయమ్మ గారికి ఏదో జాతీయ రాజకీయాల్లో ఆవిడకి ఏదో పాత్ర ఉంటుంది, పాత్ర పోషించబోతున్నారు అనేటువంటి దాంట్లో అసలు ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్తులో కూడా ఉండేటువంటి అవకాశం లేదు. ఆవిడ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ విజయమ్మ గారి చాటుగా రాజకీయాలు చేసేటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఉండబోవు. కేవలము విజయమ్మ గారు వైఎస్ఆర్ టీపీ ఒక్క నిమిషం, మీరు పొరపాటు అర్థం చేసుకున్నారు. వైఎస్ విజయమ్మ చాటు రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని ఎక్కడ అనలేదండి. జగన్మోహన్ రెడ్డి ఎత్తుగడల్లో భాగంగానే వైఎస్ విజయమ్మ తన సభని లేదా సమ్మేళనాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఉండొచ్చునేమో అనే ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది అనేది మాత్రమే మీతో షేర్ చేసుకున్నాం. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఏపీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చిలక విజయ్ కుమార్ లైవ్లో జాయిన్ అయి ఉన్నారు. ఒకసారి విజయ్ కుమార్ గారు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఈరోజు జరిగిన ఆత్మీయ సమ్మేళనాన్ని, వైఎస్ విజయమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనాన్ని ఏ రకంగా చూస్తుంది? ఎందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి నాయకులకి పిలుపునిచ్చారు ఎవరు అటెండ్ కావద్దు అని? అయినప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అటెండ్ అయిన తీరుని కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా చూస్తుంది? చిలక విజయ్ కుమార్ గారు. ఓకే, నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అటెండ్ అవటం అనేది వారి సొంత ఎజెండా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో సహజంగానే భావ స్వేచ్ఛ ప్రకటన ఉంటది. రాజశేఖర్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో ఆయన దానికి పాల్గొని ఉండొచ్చు, కానీ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలకు అసలు వీరి కుటుంబమే తూట్లు పొడుస్తా ఉంది ఈ రోజున రాష్ట్రంలో. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా మరి ఎన్నికల ప్రచారం చేసి మరి మా అన్నను గెలిపించండి, మా బిడ్డను గెలిపించండి అని చెప్పని రాష్ట్రంలో ప్రచారం చేసి వీరు సొంత పార్టీ పెట్టుకొని తెలంగాణలో ఏము, అలాగే చూసుకుంటే కాంగ్రెస్ పార్టీని పూర్తిగా వీళ్ళు ఇబ్బంది పెట్టాలనే ప్రక్రియ తప్ప ఇంకా ఆలోచన అంటే. విజయ్ కుమార్ గారు, ఒక ప్రశ్న, కాంగ్రెస్ పార్టీ ఎవరన్నా ఇబ్బంది పెడితే పడాల్సినంత దుస్థితిలో ఉందా? ఎందుకంటే 100 ఏళ్ల 125 ఏళ్ల పైబడి చరిత్ర ఉన్న పార్టీ ఇవాళ ఒక వ్యక్తో లేకపోతే ఒక పార్టీనో ఒక ఉప ప్రాంతీయ పార్టీనో, ప్రాంతీయ పార్టీ కూడా కాదు ఉప ప్రాంతీయ పార్టీనో ఇబ్బంది పెడితే ఇబ్బంది పడిపోయేంత పరిస్థితిలో ఉందని మీరు అనుకుంటారు? ఎందుకంటే మీ నేషనల్ జనరల్ సెక్రటరీ జనార్దన్ ద్వివేది తరచూ చెబుతూ ఉంటారు కాంగ్రెస్ పార్టీ ఫినిక్స్ పక్షి లాంటిదని, బూడిదలోంచి కూడా తిరిగి పునరుజ్జీవింప చేసుకుంటుంది తనను తాను, ఇటువంటి కాంగ్రెస్ పార్టీకి మామూలే అని. అటువంటి గొప్ప ధైర్యం ఉన్న మాటలని, ధైర్య వచనాలని కాంగ్రెస్ పార్టీ ఎందుకు నెమ్మది నెమ్మదిగా వాటి నుంచి దూరంగా జరుగుతోంది? మీరు అంటున్నారు కాంగ్రెస్, మీరే అన్నారు ఇబ్బంది పెడితే పడే పరిస్థితిలో ఒక జాతీయ పార్టీ ఉంది అంటే ఖచ్చితంగా సింక్ అవుతున్న తీరు అనేది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎంత దయనీయమైన పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోయిందా? ఎవరో ఒక రాజకీయ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి మాతృమూర్తి సభ పెట్టుకుంటే దానికి వెళ్ళవద్దని కాంగ్రెస్ పార్టీ హుకుం జారీ చేయటం, ఓరల్గా హుకుం జారీ చేయటం ఏ రకమైన సంకేతంగా దీన్ని అర్థం చేసుకోవాలి? భయపడుతున్నారా మీరు? అంటే ఒక ప్రాంతీయ పార్టీకి, ఒక ఉప ప్రాంతీయ పార్టీకి అనుసంధానింపబడిన ఒక మాతృమూర్తి ఏర్పాటు చేసిన ఒక ఆత్మీయ సమ్మేళనం చూసి కాంగ్రెస్ పార్టీ భయపడుతోందా? లేదు లేదండి, ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది, ఇది స్పష్టంగా కనపడింది అక్కడ అధికార పార్టీకి. దాన్ని ఉద్దేశించుకొని ఏదో రకంగా ఎంతో కొంత లబ్ధి చేయకూడదా అనే ఒక క్రమంలో ఎవరో ఆడిస్తున్న నాటకంలో ఈరోజు వైఎస్ఆర్ టీపీ అక్కడ ఆవిర్భవించింది. నిజంగా ప్రజాపక్షాన పోరాడాలి, ప్రజల కోసం మనం మేలు చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ లోనే అనేక రకాల సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ఇక్కడికి కూడా రావచ్చు. కానీ ఏమో వస్తారేమో, అంటే వస్తారేమో, ఇట్స్ టూ ఇయర్లీ, అంటే మీరు కోరుకుంటున్నారు కాబట్టి అక్కడ కూడా వస్తారేమో. చూడండి ప్రసాద్ గారు ఏమంటారు అంటే, కాంగ్రెస్ పార్టీ పర్సెప్షన్ చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అంటే ఒక జాతీయ పార్టీ ఈరోజు ఒక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం, ఒక రాజకీయ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి మాతృమూర్తి ఏర్పాటు చేసుకుంటే జాతీయ పార్టీ దాన్ని చూసి తటపటాయించే పరిస్థితి ఏర్పడటాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అంటే తటపటాయింపు అని చెప్పలేము కానండి, ఇది ఇందాక అన్నట్టు వాళ్ళకి ఎలా ఉంటుందంటేనండి, ఈ మూమెంట్లో వాళ్ళకి ఎలాగైనా సరే వాళ్ళ ఓటు బ్యాంక్ని గండి కొట్టడానికి విషప్రయోగాలు విస్తృతంగా జరుగుతున్నాయి. ఆ ప్రమాదంలో ఏంటంటే ఒక్కొక్క వ్యక్తులు వాళ్ళు చేసే ఏవైతే ఉంటుంది, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెళ్ళి ఆ సభలో సంఘీభావం ప్రకటించడం, నిజంగా రాజశేఖర రెడ్డి గారు అనే వ్యక్తి ఖచ్చితంగా కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ వ్యక్తి, ఆయన డ్రీమ్స్ టువర్డ్స్ కాంగ్రెస్ పార్టీని ఎలా పైకి పునరుద్ధరించాలో, ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో వీటో పవర్ తీసుకొచ్చిన మనిషి అండి ఆయన, ఆ విషయంలో ఎవరు కాదనలేరు. అలాంటి వ్యక్తి ఇవాళ ఏమవుతుందంటే సడన్ గా ఈ పిల్లల రాజకీయాల్లో బలైపోయింది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. ఇప్పుడు మళ్ళీ ఇంకొక ప్రమాదం ఏంటంటే ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్సీపీ ఆల్రెడీ ముస్లిం ఎంఐఎం ఓటు బ్యాంకుతో గతంలో జరిగిన పరిణామాలతో గణనీయమైన గండి పడుతున్న ఓటు బ్యాంక్కి ఇవాళ కొనుక్కున్నాక మీద తాటి పండ్లకి ఈ వైఎస్ఆర్టీపీ కనుక ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి,
ఉన్న క్రిస్టియన్ ఎస్సీఎస్టీ ఒరిజినల్ ఓటు బ్యాంక్ కూడా గండిపడే ప్రమాదం ఉంది. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే గెలుపోటములు కాదు, ఖచ్చితంగా డ్యామేజ్ చేస్తారు ఆ పార్టీ. సో ఆ కోణంలో ఏంటంటే వీళ్ళు దీన్ని ప్రమాదం కింద పసిగట్టి నాయకులను నియంత్రించవచ్చు, కానీ నాయకులతో ఉన్న క్యాడరు ఎలా ప్రభావితం అవుతారన్న దాని మీద వీళ్ళ దగ్గర ఖచ్చితంగా అనాలిసిస్ ఉండాలి. వాళ్ళు వాస్తవానికి చెప్పొచ్చు కోమటిరెడ్డి గారు ఒక్కరిని నివారించలేపాం, లేకపోతే ఆయన సస్పెండ్ చేస్తాం, లేదా ఏదో ఆయనతో ఇంకోలా మాట్లాడతాం, ఏదో చేసుకు, ఇవన్నీ అనవసరం అండి. ఒరిజినల్గా జరగబోతున్న ప్రమాదం ఏ విధంగా ఉంటుందో చూడండి. వాళ్ళ కాంగ్రెస్ దేశంలో ఇంత గడ్డు పరిస్థితి ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే వాళ్ళకి గణనీయమైన ఓటు బ్యాంక్ ఎంఐఎం అనే ఓటు బ్యాంక్ని ఇవాళ దేశమంతా ఎంఐఎం పార్టీని తిప్పుకుని వెళ్తున్నారు. ఆ ముస్లిం ఓటు బ్యాంక్కి ఎంత గడ్డి కొడుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళు గెలిపోవడంతో అనవసరం. ఆ ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది, అప్పుడు ఏమవుతుంది ఆ మిగిలిన పార్టీలు అంటే ఉదాహరణకి బీజేపీ పార్టీ గెలవడం నల్లని నడకైపోతుంది. సో అలాంటి తరుణంలో ఆ ఉపద్రవం నుంచి ఎలా అధిగమిస్తారన్న దానికి ఇద్దరు పొలిటికల్ ఈక్వేషన్ స్ట్రాటజీస్ కావాలి. ఇక్కడ వాళ్ళ ప్రైమరీ ఎజెండా ఏంటంటే ఆస్తుల పరిరక్షణ, రాబోయే ప్రమాదాలు అంటే గాతలు సెంట్రల్ గవర్నమెంట్లో మారుతున్న ప్రభావాలతో వీళ్ళు ఏ విధంగా వీళ్ళు ఉన్నచ్చు చాటుకోవాలన్న పరిస్థితే తప్ప తల్లిగా ఆవిడ ఆక్రందన. ఇందాక కృష్ణాంజలి గారు చాలా కేటగిరికల్ చెప్పారు, ఆవిడే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కాదు, ఇలాంటి పెద్ద పెద్ద పాచికలు వేసేసి పరిస్థితులే స్ట్రాటజిస్ట్ తయారు చేయొచ్చు. అలా కాదండి, అంటే ప్రమాదంలో ఉన్న పరిస్థితిని ఎలా అధిగమించాలన్న దాని మీద స్ట్రాటజీస్ ఉండవు. అది కూడా ఆవిడ ఏం కావచ్చు కదా, ఒక విధంగా ఏంటంటే ఎస్ అనుసంధానించుకున్నారు అనుకోండి ఇప్పుడున్న బీజేపీతో ఇలా ఇక్కడున్న దీంట్లో వేస్ట్ మీకు కొంత ఇచ్చేసాం కాబట్టి మా ప్రమాదాన్ని కొంత ఒడిచి పట్టుకోగలుగుతున్నాం. కుటుంబ పరంగా ఒకళ్ళొకళ్ళ కింద ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇవాళ నివాళులు మొత్తం కుటుంబ సమేతంగా నివాళులు అర్పించారా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు షెడ్యూల్ వేసుకునే చెప్పండి, మొత్తం కుటుంబం అంతా దట్ ఇట్సెల్ఫ్ షోస్ కేటగిరికలీ. ఇక్కడ ప్రస్థానం ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి మా ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణలో మా ప్రస్థానం లేదు ముగింపు అయిపోయింది అన్న తరుణంలో ఒక ఖచ్చితమైన వైఎస్ఆర్ సిపిగా ఆవిర్భవిస్తే ఉపద్రవం అనుకోవచ్చు. దీనికి ఒక కొత్త పేరు టీ అనేది ఒకటి యాడ్ చేసి తెలంగాణ మనోభావాలకు అనుగుణంగా నేను మీ కొడల్ని నాకు తెలంగాణ అంటే ఇక్కడ నేను పుట్టి పెరిగాను ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తారు. అంటే యాక్సెప్టబిలిటీ గురించి ఎవరు ప్రస్తావించట్లేదు. ఇది జరగబోయే రోజుల్లో ఉపద్రవం ఏంటంటే కాంగ్రెస్ ఓటు బ్యాంక్. ఇవాళ చూడండి వాళ్ళ పునరుత్తేజంతో రేవంత్ రెడ్డి గారి ప్రాబల్యంతో విపరీతంగా పునరుత్తేజం అయ్యి డిఫరెంట్ డైమెన్షన్స్లో వర్క్ చేస్తున్నారు. ఇవాళ అదేవిధంగా బండి సంజయ్ గారు ఈ వైబ్రేషన్స్ అన్ని చూసిన తర్వాత ఏమవుతుందంటే ఎక్కడో దగ్గర ఒక సెంట్రిక్గా ఓటు కనుక ట్రాన్స్ఫర్ చేస్తే డివైడ్ అండ్ రూల్ మీరు గమనించండి, మొన్న జరిగిన ఎమ్మెల్సీ చేస్తున్నారు. అంటే దీని వెనకాల టీఆర్ఎస్ ఉందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఖచ్చితంగా బీజేపీనండి ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు నేషనల్ ప్రాస్పెక్ట్ లో వాళ్ళు డ్రైవ్ చేసే విధానం, ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ చాలా స్ట్రాటజీ కలకండి. తెలుగుదేశం పార్టీని కూకటి వేలతో పకలించగలిగారు. కాంగ్రెస్ కూడా రేవంత్ రెడ్డి గారు వచ్చేదాకా కూకటి వేలతో పకలించే కూర్చుని ఉన్నారు వాళ్ళు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభావంతో ఖచ్చితంగా ఒక డిఫరెంట్ డైమెన్షన్స్ చూస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి గారు కాకుండా ఇంకెవరైనా అనమనండి ఈ కాంగ్రెస్ సోదరుని ఈ మాటని నొక్కి పక్కల నుంచి చెప్పమని చూద్దాం. ఇక్కడ టీఆర్ఎస్ ప్రైమరీ ఎజెండా ఏంటంటే అపోజిషన్ పార్టీస్ ని నిర్మూలించి ఏకచ్ఛత్రాధిపత్యం మెలిగిదాం. ఆ తరుణంలో బండి సంజయ్ గారు ప్రభావితమైన సిచ్యువేషన్ డ్రైవ్ అయినప్పుడు ఆ ప్రమాదం నుంచి ఎలా డైవర్ట్ అవ్వాలన్న దాంట్లోకి ఆవిర్భవించిన పార్టీ ఇదని చాలా మంది అనుకుంటారు. కానీ ఒరిజినల్ ఓటు బ్యాంక్ నేషనల్ గవర్నమెంట్ ఎప్పుడైనా సరే వాళ్ళు పాచికలు చూసుకోండి. మీరు ఎంఐఎం పార్టీ నేషనల్ పార్టీకి ఎలా ఆవిర్భవించగలిగిందో ఇలా తెలంగాణలో ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క ఓటు బ్యాంక్ కి ఎలా గండికూడదు అన్నట్లు డ్రైవ్ అవుతుంది ఈ పార్టీ. రైట్, ఇప్పుడు అదే గనక మీరు అనుకున్నదే గనక జరిగితే ఖచ్చితంగా వైఎస్ఆర్ టీపీ వెనకాల బీజేపీ ఎత్తుగడలు ఉండి ఉండా ఒక అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ వైఎస్ఆర్ సిపి కలిపి హ్యాండ్ ఇన్ గ్లౌజ్ లో డ్రైవ్ అవుతున్న తరుణం చూడండి. ఇక్కడ ఎమర్జ్ అవ్వడానికి సౌత్ ఇండియాలో ఎలాగోలా ఎమర్జ్ అవుదాం, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను ఎమర్జ్ అవ్వడానికి చేస్తున్న విస్తృత ప్రక్రియల్లో ఎక్కడా కోఆర్డినేషన్ కుదరని తరుణంలో ఈ విధంగానే తమిళనాడు పాలిటిక్సే వాళ్ళతో డైరెక్ట్ కానప్పుడు ఏంటి పళనిస్వామి లాంటి వాళ్ళని పెట్టుకుని దే యూజ్ దేర్ షోల్డర్ టు ఫైర్ ద గన్స్. ఖచ్చితమైన డిఫరెంట్ స్ట్రాటజీ అది. ఓటు బ్యాంక్ పట్లే ఏమి లేదు రాజశేఖర్ గారు చూసారు కదా. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే విజయమ్మ చాటున జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎస్, అది నిజమే. కాకపోతే జగన్ రాజకీయ ఎత్తుగడలో భాగంగా విజయమ్మ ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు తక్షణ ప్రయోజనాలు ఆశించి ఏ రాజకీయ నాయకుడు కార్యక్రమాలను నిర్దేశించరు, ప్రణాళికలు రచించుకోరు. లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటాయండి. ప్రశాంత్ కిషోర్ అవసరం ప్రతి సందర్భంలోనూ ప్రతి పార్టీకి అవసరం ఉండకపోవచ్చు. ప్రశాంత్ కిషోర్ దగ్గర నేర్చుకున్న పాఠాలని దాన్ని తెలుగు రాష్ట్రాల్లో ట్రాన్స్లేట్ చేసుకుంటున్నారు, అనువాదం చేసుకుంటున్నది వైఎస్ఆర్సిపి. దానికి ఇక్కడ వైఎస్ఆర్ టీపీ అనే ఒక పేరు వచ్చి ఉంటుందనే ఒక అభిప్రాయం జనాల్లో ఉన్నప్పటికీ వైఎస్ఆర్ టీపీకి వైఎస్ఆర్సిపికి మధ్య వైరుధ్యాలు ఉన్నాయి అనే దాన్ని కూడా చాలా ప్రధానంగా తీసుకెళ్లగలుగుతున్నారు. అంటే చాలా బలమైన ఎత్తుగడలతోటే వైఎస్ఆర్ కుటుంబం
వెళ్తోంది రెండు తెలుగు రాష్ట్రాల్లో. రిజల్ట్ గురించి ఇక్కడ మనం మాట్లాడాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇట్స్ టూ ఎర్లీ. బట్ 2024లో చోటు చేసుకోబోయే రాజకీయ పరిణామాలకి హైదరాబాద్ వేదికగా జరుగుతున్న అనేకానేక కార్యక్రమాల్లో వైఎస్ఆర్టీపీ కూడా క్రియాశీలంగా ఒక పాత్ర పోషిస్తోంది. ఇతరుల గెలుపోటముల్ని ప్రభావితం చేయటం ద్వారా తమను ఒక ఇన్ఫ్లుయెన్షియల్ పార్టీగా ఎస్టాబ్లిష్ చేసుకునే కార్యక్రమం ఉన్నపళంగా కాకపోవచ్చు, ఓవర్నైట్ కాకపోవచ్చు, ఒక కార్యక్రమానికైతే వైఎస్ఆర్టీపీ శ్రీకారం చుట్టింది. ఈరోజు ఆత్మీయ సమ్మేళనం కావచ్చు, రేపొద్దున మరొక కార్యక్రమం కావచ్చు. వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మ ఈరోజు ప్రసంగించిన తీరు కనిపిస్తే గనక గమనిస్తే గనక తన కుమార్తెకి రాజకీయ భవిష్యత్తు ఇవ్వటం ఒక్కటే కాకుండా దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న బీజేపీ కాంగ్రెస్లకు కూడా స్పష్టమైన సిగ్నల్స్ ఆమె ఇవ్వగలిగారు. ఆ ఇవ్వగలిగే కార్యక్రమానికి ఒక వేదిక క్రియేట్ చేసుకోగలిగారు. అలాగే మైనారిటీ ఓట్ బ్యాంక్లో స్ప్లిట్ తీసుకురావడానికి ఈరోజు వైఎస్ఆర్టీపీ ఏ రకమైన ప్రధాన భూమిక పోషిస్తుందనే విషయం కూడా స్పష్టమైన మెసేజ్ నేషనల్ మీడియా ద్వారా జాతి మొత్తానికి అందించగలిగారు. మీరేమంటారు కృష్ణాంజనేయులు గారు? వాసుదేవన్ గారు, హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ రోజున ఆత్మీయ సమ్మేళనం ద్వారా వైఎస్ఆర్ కు సంబంధించినటువంటి ఇమేజ్ అయితే ఉందో, రాజశేఖర రెడ్డి గారికి ఇమేజ్, ఆయనకున్నటువంటి ఆమోదము, మిగతా రాజకీయ నాయకుల్లో కానివ్వండి, మిగతా వర్గాల్లో కానివ్వండి, చాలా అన్ని రకాల వర్గాల వాళ్ళు ఈ సమావేశంలో హాజరయ్యారు. రాజకీయ వర్గాలు రాజకీయ కోణంలో మాత్రమే మనం చర్చిస్తున్నాము, చాలా మంది మిగతా భిన్నమైనటువంటి వర్గాల వాళ్ళందరూ కూడా ఆ సమావేశంలో హాజరయ్యారు. అక్కడ వచ్చినటువంటి ప్రతి సానుకూలమైనటువంటి ఇమేజ్ మొత్తం, ఆ సానుకూలత మొత్తం రాజకీయంగా తెలంగాణలో షర్మిల గారి పార్టీకి, ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దాంట్లో ఏ విధమైనటువంటి సందేహం లేదు. దాంట్లో నేను కూడా ఏదో భిన్నంగా నేను ఆలోచించడం లేదు. ఎందుకోసం అంటే అసలు రాజశేఖర్ రెడ్డి గారిని ఓన్ చేసుకొని ఆయన రాజకీయ వారసత్వాన్ని, ఆయన కాంగ్రెస్ పార్టీ వాడు అయినప్పటికీ కూడా ఈ రోజున కుటుంబంలో ఉండేటువంటి కొడుకు ఆంధ్రప్రదేశ్ లోనేమో రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని తీసుకున్నారు, తెలంగాణలో కూతురు ఆ విధమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని తీసుకోవాలని కోరుకుంటుంది. ఇక్కడ అక్కడ సమస్య వచ్చిందే ఇక్కడ అనమాట. ఇక్కడ ప్రసాద్ గారు చెప్పిన దాని ఒక అంశాన్ని నేను ఏకీభవిస్తున్నాను. ఒకటి ఏమిటంటే షర్మిల గారి పార్టీ ద్వారాగా బీజేపీ లాభపడబోతుంది, అది తెలంగాణలోనా జాతీయ రాజకీయాల్లోనా అనేటువంటి వేరే అంశం, ఖచ్చితంగా లాభపడేటువంటి ప్రయత్నం బీజేపీ చేయబోతుంది అనేటువంటి దాన్ని నేను అంగీకరిస్తున్నాను. అది వాస్తవం కూడా అయి ఉండొచ్చు, కానీ నష్టపోయేటువంటి వాళ్ళు ఎవరు షర్మిల గారి పార్టీ వల్ల అంటే ఖచ్చితంగా వెంటనే కనపడేటువంటిది కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ వల్ల నష్టం జరుగుతుంది అంటే బీజేపీకి లాభం జరగచ్చు, లేదు అని అంటే ఇందాక సాహెబ్ గారు చెప్పినట్టుగా టిఆర్ఎస్ కూడా లాభం జరగవచ్చు. ఎందుకంటే టిఆర్ఎస్ ఈ విధమైనటువంటి షర్మిల గారి పార్టీని పెట్టి ఇచ్చి ఆ విధమైనటువంటి రాజకీయాలు నడిపించి ఎన్నికల సమయానికన్నా తన వైపుగా కాంగ్రెస్ పార్టీకి ఉండేటువంటి ఓట్లని చీల్చుకొని అది టిఆర్ఎస్ కు ఉపయోగపడేటువంటి రాజకీయాలుగా మలుచుకునేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా విజయమ్మ గారు ఈ రోజు పెడుతున్నటువంటి ఈ సమావేశం ద్వారాగా వచ్చేటువంటి రాజకీయ ఫలితాలన్నీ కూడా ఇమ్మీడియట్ గా ఉండేటువంటి ప్రభావం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఉండబోతుంది, తెలంగాణ షర్మిల గారి పార్టీ మీద ఉండబోతుంది. ఆ పార్టీకి ప్రయోజనం కలగ కోసమే ఈ సమావేశం అనేటువంటిది ఒక ప్రధానంగా అనేటువంటి ఎజెండాతో ఈ సమావేశం జరిగింది. ఆ ఎజెండాకు అనుగుణంగా వాళ్ళు ఫలితాలు సాధించారా లేదా అనేటువంటి విషయం భవిష్యత్తులో తెలుస్తుంది. కానీ ఈ రోజున రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేటువంటి వాళ్ళు అన్ని వర్గాలలో ఉన్నారు. ఆయన యొక్క విధానాలు, ఆయన యొక్క పరిపాలన, వాళ్ళకి సంబంధించినటువంటి ఆమోదం ప్రజల్లో ఉంది అనేటువంటిది చెప్పడం ద్వారాగా మా అమ్మాయి కూడా మీరు రేపొద్దున అవకాశం ఇవ్వండి, ఆయన రాజశేఖర రెడ్డి గారి కూతురుగా మీ వచ్చి ఆశీర్వాదం పొందుతున్నారు అనేటువంటి విషయాన్ని మళ్ళీ మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి విజయమ్మ గారికి ఒక అవకాశం ఉంది. 12 సంవత్సరాల తర్వాత ఈ సమావేశం నిర్వహించడానికి మాత్రం ఖచ్చితంగా షర్మిల గారి పార్టీకి వాళ్ళు ఆశించిన స్థాయిలో ప్రారంభం అయితే జరిగింది, కానీ కొనసాగింపు అయితే లేదు. దానికి షట్ బ్యాక్ అనేటువంటిది అతి తక్కువ సమయంలోనే షర్మిల గారి పార్టీకి వచ్చింది. వాళ్ళ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు చేరినటువంటి వాళ్ళు అతి తక్కువ సమయంలో ఎలికెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు అన్నట్టు ఒక దిద్దుబాటు చర్య అయితే ఈ రోజు జరిగిందని భావించవచ్చు. సాహెబ్ గారు మీరేమంటారు? అంటే కృష్ణాంజనేయులు గారు చాలా డిఫరెంట్ అబ్జర్వేషన్ తన మీదకు తీసుకొచ్చారు. అంటే ప్రారంభించినప్పుడు వైఎస్ఆర్టీపీ ప్రారంభించినప్పుడు ఉన్న ఊపు మధ్యలో తగ్గిపోవటం కోసం వాసుదేవ్ గారు ఇక్కడ కీలకంగా మాట్లాడుకునేది ఏంటంటే, అసలు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మైనారిటీలు ఎస్సీ ఎస్టీ ఓట్లు కీలకమైనటువంటి ఓట్లు. ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి భాగం ఏంటంటే వాళ్ళ ఓట్లు చీల్చాలి అంటే
ప్రత్యామ్నాయమైనటువంటి ఒక పార్టీ కావాలి. ఇక్కడ వాళ్ళ ఇందాక వైఎస్ఆర్ టీపీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి కీలకమైన మాటలు మాట్లాడాడు ఆరింటప్పుడు. ఏమన్నాడంటే ప్రతి కుటుంబం వెనక రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం అండగా ఉంటుంది అని. అంటే ఏంటంటే ఇక్కడ ఆ ఉన్నటువంటి మైనారిటీ ఓట్లని బైఫ్రికేట్ చేయాలి. అదేవిధంగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఆయన సానుభూతి పరులను బైఫ్రికేట్ చేయాలి. దీనిలో భాగంగానే ఇవాళ ఒక్కసారిగా రేవంత్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చి ఎవరు వెళ్ళొద్దని హుకుం జారీ చేశారు. ఇక్కడ కేసీఆర్ గారు ఏం మాట్లాడలా, ఇక్కడ గమనించాలి, కేసీఆర్ గారు నిశ్చితంగా పరిశీలిస్తున్నాడు. రేపు బీజేపీ లాభపడిద్దా వేరే వాళ్ళు లాభపడతారని కూడా డెఫినెట్లీ రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ లాభపడతాడండి, డెఫినెట్లీగా లాభపడతాడు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ అమ్మకి ఆయనకి సయోధ్య కుదర్చడానికి విజయమ్మ గారు ఒక పావు పాచిగా ఉపయోగించుకుంటున్నారు ఇక్కడ, అంతే దర్శాలు. ఎందుకంటే వాళ్ళ కొడుకు ప్రాబల్యం ఆంధ్రప్రదేశ్ లో తగ్గిపోతుంది, రోజు రోజుకి ఆదరణ కోల్పోతున్నాడు. అట్ ది సేమ్ టైం ఇక్కడ అంటే మీ పర్సెప్షన్ అంటే వైఎస్ఆర్సీపీ అండ్ అదర్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళకి పర్సెప్షన్ వేరు. సరే, సహజంగా ప్రతిపక్షంగా మీరు ఆ పర్సెప్షన్ లో ఉండాల్సిన అవసరం అనివార్యత ఉన్నాయి, దాన్ని ఒప్పుకుంటాం. కానీ ఏంటంటే ఈ రోజు జరిగిన సభ వరకు మనం కన్ఫైన్ చేసుకుంటే దాన్ని సంక్షిప్తంగా ఆ కోణంలో మాత్రమే చూడగలిగితే మైనారిటీ ఓటు బ్యాంకులో స్ప్లిట్ తీసుకురావడం, దళిత ఓటు బ్యాంకు గండి కొట్టడం అనేది మీరన్నట్టు కొంతమేరకు టీఆర్ఎస్కి కొంతమేరకు బీజేపీకి కూడా లబ్ధి చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రధానంగా నష్టపోయేది మెయిన్ లూజర్ ఇస్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. మీ నాయకుడు జతకట్టిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మీతో పాటు నామరూపాలు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడిన వాతావరణం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వాసుదేవ్ గారు ఇక్కడ ఒక మాట అండి, ఇక్కడ వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబ ప్రయోజనాల కోసం ఈ రోజు అడావుడు చేస్తున్నారు చెప్తే ఏ రాష్ట్ర ప్రజలకి ఇళ్ళ వల్ల న్యాయం జరగదు, ఇది వాస్తవం. ఎందుకంటే ఇక్కడ వైఎస్ డెఫినెట్లీ అండి, ఇక్కడ వైఎస్ విజయమ్మ గారు చూశారు మనం, అదేవిధంగా షర్మిల గారు, వాళ్ళిద్దరు కూడా పాదయాత్రలో అబ్బో ఎన్నెన్నో కీలకమైన 45 ఏళ్లకే పెన్షన్ ఇస్తాడు జగన్ అన్న, అదేవిధంగా ఒకే కుటుంబంలో ఉంటే ఇద్దరు పిల్లలు చదువుకుంటానికి అన్న సహాయం చేస్తాడు, అసలు అలవిగానటువంటి హామీలు ఎన్నో ఇచ్చారు. కానీ ఆ హామీలు కూడా ఇలా నెరవేర్చట్లా. అదేవిధంగా విజయమ్మ గారు మొన్న వైఎస్ఆర్ టీపీలో కీలకమైనటువంటి ఆవిర్భావ దినోత్సవం అంటే ఆ పార్టీ పెట్టబోయేటప్పుడు అన్నారు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ప్రీతిపాత్రమైనటువంటి ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ లో నత్తనరకుండని క్లియర్ గా చెప్పారు. దీన్ని బట్టి ఏంటంటే ప్రజల్ని ఏదో ఒక విధంగా మభ్యపెట్టి వాళ్ళని మళ్ళీ ఒక విధంగా అంటే మీ మటుకు మీరు టీడీపీ ఏ రకంగా చూస్తుంది అంటే ఒక్క సెంటెన్స్ లో చెప్పండి. ఈ రోజు జరిగిన సమ్మేళనం అండి, ఈ రోజు జరిగిన సమ్మేళనం అంటే ఇందాక కృష్ణాంజనేయులు గారు ఒక సెలియంట్ అబ్జర్వేషన్ అండి హస్ మేడ్ ఏంటంటే, ప్రారంభం చాలా అద్భుతంగాను అమోఘంగా జరిగిన ఒక ప్రారంభం, దాని కొనసాగింపు మాత్రం డల్ అయింది, దానికి తిరిగి ఆక్సిజన్ ఎక్కించే ప్రయత్నం అన్ని మాత్రమే ఈరోజు ఆత్మీయ సమ్మేళన రూపంలో మనం చూడాల్సి ఉంటుంది, ఆ కార్యక్రమం మాత్రమే విజయమ్మ చేశారు అనేది స్పష్టంగా చెప్పండి. టీడీపీ అలా డెఫినెట్లీ అండి, ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ సిపికి అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ఆర్థికంగా సహాయ సహకారాలు అందించాడు అనేది వాస్తవం. ఇక్కడ ఏంటంటే వాళ్ళు మీ అబ్జర్వేషన్ అంటే వాస్తవాలు జనం తెలుస్తారండి, మీ అబ్జర్వేషన్ తెలుగుదేశం పార్టీ పరిశీలన అభిప్రాయం మాత్రమే వాస్తవం అనేది మీ పర్సెప్షన్ లో వాస్తవం లేదండి. వాళ్ళ వాళ్ళ కుటుంబం లాభపడటానికి వీళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తారు, దానికి ఉదాహరణ విజయమ్మ గారు అక్కడ రైట్ రైట్ అంటే మీరు ఒక కంక్లూజన్ లోకి వచ్చారు టీఆర్ఎస్ కి లబ్ధి చేకూర్చేందుకు మాత్రమే వైఎస్ విజయమ్మ ఈ రోజు ఈ కార్యక్రమం తలపెట్టారు. వైఎస్ఆర్ ఫైనల్ గా చెప్పండి, అంటే ఫైనల్ గా ప్రసాద్ గారు చెప్పండి, టీడీపీ అయితే ఒక అబ్జర్వేషన్లోకి వచ్చింది ఏంటంటే ఇది టీఆర్ఎస్కి లబ్ధి చేకూర్చే కార్యక్రమం, బీజేపీని కూడా పక్కనకి తోసేసింది, టీఆర్ఎస్కి లబ్ధి చేకూర్చే కార్యక్రమం, మీరు ఎలా చూస్తున్నారు? ఇక్కడ అంటే టీఆర్ఎస్ ప్రైమరీ మోటార్ని కనుక ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే రీజనల్ పార్టీ పరంగా ఇక్కడ ఉన్న నేషనల్ పార్టీస్ని కూడా అనుసంధానించుకునే పరిస్థితిని లేకుండా చేశారు. టీఆర్ఎస్ని బీజేపీ పార్టీని టీడీపీ పార్టీని కాంగ్రెస్ని ఎలా కోకటవేలతో పకలించారో చూసాం. జగన్ రెడ్డి గారు కానీ నెక్స్ట్ ఆయన ఎవరు మన లక్ష్మణ్ గారు కానీ టీఆర్ఎస్ ప్రభంజనాన్ని తట్టుకోలేకుండా వాళ్ళు ఏ విధంగా ఇచ్చేసిన నిష్క్రమణకే ఎక్కువ సమయం ఇచ్చిన తరుణంలో ఈ బండి సంజయ్ గారి వైబ్రేషన్స్ చూసిన తర్వాతే బీజేపీ పట్ల కూడా ఒక డిఫరెంట్ కోణంలో ఈ విధంగా ఎక్స్పెరిమెంట్లు చేశారని తెలుగుదేశం చెప్పడంలో వాస్తవమే. కానీ అసలు ఒరిజినల్గా ఎక్స్పెరిమెంట్ చేసింది బీజేపీ, ఎందుకంటే వాళ్ళకి గణనీయంగా ఉన్న ఓటు బ్యాంక్ని ఎక్కడైనా సరే గండి కొట్టడానికి అలాంటి విషయంలో టీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. ఎందుకంటే మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఎంతో మందికి ఖచ్చితంగా ఇప్పుడు నాగేశ్వరరావు గారు కానీ ఇక్కడ రామచంద్రారెడ్డి గారు కానీ ఇలాంటి వాళ్ళు గెలిచే తరుణంలో వాళ్ళు చేసిన ఒక డిఫరెంట్ ప్రయోగానికి ఏమైంది, ఆ వాణి మేడం తీసుకుని రాగానే కరెక్ట్గా పీవీ నరసింహరావు గారు రౌండ్ వచ్చడంతో ఎవరు కాదని లేకుండా ఎవరికే సెంట్రల్కి ఓటు బ్యాలెన్స్ ఓటు బ్యాంక్ పడింది. సో ఇలాంటి ప్రయోగాల్లో కేసీఆర్ గారు సిద్ధహస్తులు,
ఈ విధంగా వాళ్ళు ఏంటంటే ఎవరో చేసిన దానికి కూడా ఈయన పక్క మలుచుకోవడంలో సిద్ధహస్తులే అని చెప్పచ్చు తప్ప, ఈయన వైఎస్ షర్మిల గారితో పార్టీ పెట్టించి ఇలాంటి ఉపద్రవాలు ఆయన కోరి ఇలాంటి తలకాయ నొప్పులు తెచ్చుకోవాలి. ఇలాంటి విషయంలో చాణిక్యతనం ఆయనకి తెలుగుదేశం నుంచి నేర్చుకున్న చాణిక్యతనం డిఫరెంట్ యాంగిల్లోనే యూజ్ చేస్తాడు. ముఖ్యంగా ఇలాంటి ఉపద్రవాలను తెచ్చుకోడు ఆయన. ఇక్కడ ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అన్న దాంట్లో మాత్రం వైఎస్ఆర్ టీపీ షర్మిల గారి పార్టీ ఖచ్చితంగా ఘనమైన రోల్ ప్లే చేయబోతుంది. అది దాని తీవ్ర ప్రభావం మాత్రం కాంగ్రెస్ మీద ఖచ్చితంగా పడుతుంది. ఇదైతే వాస్తవం. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు. అలాగే థ్యాంక్ యూ కృష్ణాంజనేయులు గారు, సుందరప్ విజయ్ కుమార్ గారు, సాహెబ్ గారు అండ్ చిలక విజయ్ కుమార్ గారు, అందరికీ ధన్యవాదాలు. ఇది ఈరోజు ఓపెన్ డిబేట్. మరో కొత్త అంశంతో రేపటి ఓపెన్ డిబేట్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.